మీరందరూ ఎదురు చూస్తున్న వైశాఖం చివరికి ఈ నెల 21ని మీ ముందుకు రాబోతోంది. చాలామంది గత 2 నెలలుగా 3 నెలలుగా చాలా ఆతృతగా ఎప్పుడండి వైశాఖం అని నన్ను రోజు అడుగుతున్నారు. సో ఫైనల్గా డేట్ ఈజ్ కన్ఫర్మ్డ్, 21st ఇట్స్ రిలీజింగ్. మీలాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలా జనంతో పాటు అనే ఆతృత నాకు కూడా ఉంది. కారణం గత సంవత్సరంగా ఈ సినిమాతో నేను ట్రావెల్ చేశాను. ప్రతి ఫ్రేము చాలా కమాండింగ్గా ఇంట్రెస్టింగ్గా రావాలని చాలా కేర్ తీసుకున్నాను. నా మిగతా సినిమాల్లో ఇంతకుముందు సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంతకుముందు సినిమాలకు టైం చూసుకునేదాన్ని, అంటే తొందరగా సినిమా తీసేసి బడ్జెట్లో ఇంట్రెస్ట్ పెరగకుండా, ప్రొడ్యూసర్కి బర్డెన్ అవ్వకుండా తొందరగా సినిమా తీసేసి జనానికి ఇచ్చేయాలి అనే ఒక ఆతృత ఉండేది. బట్ ఈ సినిమాకి నేను చాలా కమిటెడ్గా, కామ్గా, కూల్గా వర్క్ చేశాను. అది మీకు ట్రైలర్స్ చూస్తేనే అర్థమై ఉంటుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, ముఖ్యంగా హీరో హీరోయిన్లు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. హీరో, ముఖ్యంగా నిర్మాతల హీరో చాలా మంచి బిహేవియర్ ఉన్న వ్యక్తి, చాలా బాగా చేశాడు. కొత్త హీరో అని మీకు ఎక్కడ ఆ ఫీలింగ్ రాదు, కొత్త హీరో హీరోయిన్స్ అనే ఫీలింగ్ మీకు అసలు రాదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు ఒక సినిమా చూస్తున్నాం అనే ఫీలింగు ఒక పాయింట్లో మర్చిపోతారు. ఒక జీవితాన్ని చూస్తున్నాం అని, ఒక జీవితాన్ని, ఒక రియల్ లైఫ్ని ఫాలో అవుతున్నాం అని చెప్పి క్యారెక్టర్స్తో పాటు మీరు ట్రావెల్ అవుతారు సినిమాలోని. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆర్టిస్టులు కూడా సీనియర్ ఆర్టిస్టులు, పృథ్వీ, కాశీ గారు, రమాప్రభ గారు, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు. అలాగే కొత్తళ్ళు ఉన్నారు. న్యాచురల్గా నేను ఎప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలాగే ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, హీరో హీరోయిన్లే కాకుండా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు కామెడీ. సో ఫైనల్గా సినిమా బాగా వచ్చింది. ఈ బాగా వచ్చింది అనేది నేను చెప్పడం కాదు, సినిమా పాటలు చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు చెప్పారు. సెన్సార్ వాళ్ళు చూసి చాలా బాగుందండి సినిమా, రియల్ లైఫ్లో ఇలా ఎన్నో సంఘటనలు మేము ఫేస్ చేస్తాం ఇలాంటివి అని ఆయన చెప్పారు. సెన్సార్ ఆఫీసర్ చెప్పడమే కాకుండా అప్రిషియేట్ చేశారు, యూఏ ఇచ్చారు. సార్ యూఏ ఇచ్చారు, యూ ఇవ్వండి అని అడిగా. అడిగితే మేడం మీరు మిగతా సినిమాల కన్నా రొమాన్స్ ఎక్కువ దట్టించారు ఈ సినిమాలో, ఇవ్వట యూఏ ఇవ్వాల్సిందే మీకు అన్నారు. అంటే కొంచెం ఒక సాంగ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. అట్లాగే రొమాంటిక్ సీన్స్ కొంచెం బాగా ఉంటాయి. బేసిక్గా ఇట్స్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో దానివల్ల ఆయన యూఏ ఇచ్చారు. బట్ కట్స్ సింగిల్ కట్ ఇవ్వలేదు ఆయన, సింగిల్ కట్, ఒక కట్ కూడా, ఒక ఫ్రేమ్ కూడా ఆయన తీసుకోలేదు. నాకు వద్దండి, సినిమా బాగుంది, మీరు తీసిన సినిమా ఇలాగే జనం చూడాలి, నేను కట్ చేసేది ఏమీ లేదు సినిమాలోనే అన్నారు. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉందో. వైశాఖంలో స్టార్ట్ చేస్తామండి సినిమా, ఇప్పుడు వైశాఖం వచ్చింది, వైశాఖంలో రిలీజ్ చేస్తున్నాం. దాదాపు సంవత్సరం పాటు
ఈ సినిమానితో ట్రావెల్ చేసాం. ఈ సినిమాని తీర్చిదిద్దామని చెప్పచ్చు, ఎందుకంటే ఎక్కడ సింగిల్ ఫ్రేమ్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యంగా డిఐ మా సుబ్బారావు గారు డిఐ విషయంలో రాత్రి పగలు వర్క్ చేశారు. సీజీ డిఐ చాలా బాగా చేశారు ఆయన. అలా కాదు, వైశాఖలో స్టార్ట్ చేసాము, బై ఛాన్స్ ఇంతవరకు వచ్చింది. వైశాఖలో రిలీజ్ చేసే టైంకు వచ్చింది. ఇది ఓన్లీ క్యాజువల్గా జరిగింది తప్ప వాంటెడ్గా చేసింది కాదు. ఎక్కువ ఖర్చు పెట్టించామండి ఈసారి, ఎందుకంటే ఇది కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్న సినిమా. ఆ డెఫినెట్గా మిగతా డైరెక్టర్లు ఇండస్ట్రీ చెప్పుకోవాలి, వైశాఖం చాలా బాగుంది, వైశాఖం గ్రాండ్గా ఉంది అని చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్తో తీసిన సినిమా. ఇది జర్నీ చాలా టఫ్ జర్నీ అండి, చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను, చాలా చాలా. యూజువల్గా నేను ఎప్పుడు సినిమా తీసినప్పుడు కష్టపడ్డానని చెప్పను, బట్ ఈ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను, చాలా సఫర్ అయ్యాను. బికాజ్ నేను అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలవాలి. ఆ విషయాలన్నీ కలవటం కోసం నేను చాలా శ్రమ పడ్డాను. ఉదాహరణకి కజకిస్తాన్ టూరిస్ట్గా వెళ్ళటానికే కష్టం ఒకళ్ళు. అలాంటిది నేను 23 మంది విత్ 400 కేజీ లగేజ్తో, 400 కేజీలు లగేజ్ అండి, లగేజ్తో 15 రోజులు నేను ట్రావెల్ ట్రిప్ చేసి సాంగ్స్ తీశానంటే అక్కడ జస్ట్ ఇమాజిన్ ఇట్. కేవలం ప్రాసెస్ అయ్యి పాస్పోర్ట్లు రావడానికే మోర్ దాన్ 3 మంత్స్ పట్టింది. సో ఇట్స్ వెరీ టఫ్ అక్కడ షూట్ చేయటం. ఎవ్రీ 3 డేస్కి మనం ఫారినర్స్ కదా, మనం వెళ్ళి పాస్పోర్ట్ అవి చూపించి మళ్ళీ స్టాంప్ వేయించుకొని రావాలి, వేయించుకోకపోతే జైల్లో పెడతారు. సో ఏదో కొంచెం నిర్లక్ష్యం చేసి వెళ్ళలేదనుకోండి, రీస్టాంపింగ్ చేసుకోకపోతే 3 డేస్కి ఐ విల్ బీ ఇన్ జైల్. ఆర్గ్యుమెంట్ లేదు, ఒక 3 నెలలు జైల్లో ఉండాలి అక్కడ. నేను వసంత్ని ప్రిఫర్ చేసినప్పుడు ఆల్ మై వెల్ విషెస్ అండ్ ప్రెస్ తెలుసున్న వాళ్ళు అందరూ కూడా వసంత్ ఎందుకండి మనకి ఎవరైనా కొత్త పాతాళ్ళు అది అయితే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు చాలామంది వసంత్ వద్దని. బట్ నేను పట్టుదలగా వసంత్ని చూన్స్ చేయించాను. చూన్స్ చేసేటప్పుడే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక గ్రాండియర్ని మైండ్లో పెట్టుకొని ఈ ట్యూన్స్ని చేశాను. సో ఎస్పెషల్లీ చిలక సాంగ్ లాస్ట్ సాంగ్ రామ్జోయి శాస్త్రి గారు రాశారు, ఆ సాంగ్ విని నిన్ను ప్రతిరోజు ఒక వారం 10 రోజులు ఆ సాంగ్ విన్నాను. సాంగ్ మన సినిమాలో పెట్టుకోవాలా వద్దా, ఎందుకంటే అది ఒక మహేష్ బాబు NTR లాంటి వాళ్ళ మీద తీయాల్సిన సాంగ్, అంత గ్రాండియర్ ఉండే సాంగ్, అంత ఫాస్ట్ సాంగ్, మన హీరో హీరోయిన్లు చేయగలరా అనుకుని కూడా చెయ్యాలి. ఆ సాంగ్ మన సినిమాలో ఉంటే బాగుంటుంది. ఆ లాస్ట్ సాంగ్ ఇట్స్ ఎన్ విజువల్ ట్రీట్గా మనం ఆడియన్స్కి ఇవ్వాలి. ఈ సాంగ్ మనం సాంగ్ తీసి చూపించాలి, మనం కూడా అట్లాంటి సాంగ్ తీయగలం అనేది అని ఒక
దీంతో ఒక ఛాలెంజ్తో చేసిన సాంగ్. అది సాంగ్ శేఖర్ మాస్టర్ చేసింది. శేఖర్ మాస్టర్ సాంగ్ చూసి ఆయన షాక్, ఏమండి మన హీరో హీరోయిన్ మీదైనా ఈ సాంగ్ తీద్దాం అనుకుంటున్నారు అని. మన హీరో హీరోయిన్ మీదేనండి. సో ఈ హీ టుకే ఛాలెంజ్ నియర్లీ 10 to 15 డేస్ ఎవ్రీ డే, మధ్యలో లంచ్ బ్రేక్ అంతే, ఎవ్రీ డే 8 అవర్స్ చొప్పున 15 డేస్ టైం ఇచ్చాము ఆ సాంగ్కి. అంటే మీరు చూడండి ఎంత కష్టపడి ఉంటారు, హీరో హీరోయిన్లే కాదు మాస్టరు, నేను ఈ ఫ్రేమ్స్ అవి మాస్టర్ కంపోజ్ చేసేటప్పుడే నేను ఫ్రేమ్స్ అవి మైండ్లో కంపోజ్ చేసుకునేదాన్ని. ఇంత కష్టపడి తీసాం సాంగ్స్. సో ఈరోజు సాంగ్స్ చూసి చాలా బాగున్నాయని యునానిమస్గా నేను ఇంతవరకు ఒక్కళ్ళు సాంగ్ మీ సాంగ్ బాగాలేదండి, అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు, ఈ సాంగ్ బాగుంది కానీ ఆ సాంగ్ కొంచెం లోగా ఉందండి అని నేను వినలేదు. అందరూ యునానిమస్గా సాంగ్స్ చూసి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పారు. మేము పడిన కష్టం ఎఫర్ట్ ఐ వీ రీచ్. రేపు 21st ఆడియన్స్ డెఫినెట్గా మళ్ళీ సాంగ్స్ని ఎప్రిషియేట్ చేస్తారని అభిప్రాయపడుతున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవండి, అన్ని మినీ ఫ్యామిలీస్. ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా, పల్లెటూరు అని చెప్పడానికి కాదు, పల్లెటూళ్ళలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, మినీ ఫ్యామిలీస్. అప్ప ఇండివిజువల్ హౌస్ మెయింటైన్ చేసే కెపాసిటీ తగ్గింది జనంలో. సో అందరూ అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తారు. అంటే ఖరీదైన అపార్ట్మెంట్స్, మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్, లోయర్ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్స్ మేజర్. సో అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్స్లో రకరకాల మనుషులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు. వీళ్ళందరూ గోడలు సరిహద్దులు అంతే, కానీ పక్కపక్కనే జీవించాల్సి వస్తుంది అందరూ. సో అలాంటప్పుడు వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్, వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒక రియాలిటీ. సో ఒక యథార్థ గాథని చెప్పదలుచుకున్నా ఈ సినిమా ద్వారా. ఇట్ హ్యాపెండ్, నిజంగా జరిగిన సంఘటన ఈ సినిమా. లవ్ స్టోరీ, ఇట్స్ లవ్ స్టోరీ బేసికల్లీ. బట్ ఈ లవ్ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే ఎవరిని వదలదు, రోడ్ మీద వెళ్ళే కుక్కని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడేస్తుంది. సో ఇట్స్ అందువల్ల ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే ప్రోత్సహించింది రాజుగారే, కానీ అలా చెయ్యాలి అని నేను బాగా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంకా ఇండస్ట్రీ చెప్పుకోవాలి, ప్రేక్షకులు శభాష్ అనాలి, అలాంటి సినిమా తీస్తే అలాంటి సినిమా తీయాలి. ఇన్ జనరల్గా సినిమా తీసేసి 3 మంత్స్లో ఏదో ఒక సినిమా తీసాము రిలీజ్ చేసాము అన్నట్టు ఉండకూడదు అనేది ఈసారి నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. చూసుకోవాలి, కానీ ఆ విషయం నేను ఆలోచించలేదు ఒకటి. ఇప్పుడు రాజుగారు తంటాలు పడుతున్నారు. లాస్ట్ ఫిలిము నేనే చేశాను, ఈ సినిమా కూడా నేనే చేశాను. అట్లానే కాదు, యూజువల్గా ఏంటంటే నేను ఇది నా కథ, నా స్క్రీన్ ప్లే, కొన్ని మాటలు నావే ఉంటాయి, మ్యాక్సిమం మాటలు నేనే నావే ఉంటాయి. సో క్యారెక్టరైజేషను, ఫ్రేమింగు, కెమెరా వర్కు అన్నీ నా చేతిలో ఉంచి వెళ్ళినవే. సో సినిమా ఎలా ఉండాలి అనేది ఆల్మోస్ట్ నా బ్రెయిన్లో ఉంటుంది ఆల్రెడీ. సో దానికి అనుగుణంగా నేను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు
నాకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకొకళ్ళు చేసేటప్పుడు క్లాష్ వస్తుంది, మళ్ళీ మనం అలా కాదు ఇలా అని వాళ్ళకి చెప్పి చేయించాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా నేనే చేశాను. చూడాలి మరి, మనీ మన చేతుల్లో ఏమి లేవు. నాగ చైతన్య గారు అన్నారు, తర్వాత కూడా అన్నారు పాటలు చాలా బాగున్నాయి, నేను ఉంటే బాగుండేది పాటలన్నని. ఆయనకి చాలా నచ్చేసినాయి పాటలు. సాయికుమార్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో, ఆయనది కీ రోల్. అదే ఈ కథని తిప్పుతుంది, సాయికుమార్ క్యారెక్టర్ కథని తిప్పుతుంది. ఆయన ఎప్పుడూ కోఆపరేట్ చేస్తారు. ఆయన నేనే ఇంకా మనీ విషయంలోని వాటిలోని ఎక్కువ అయిపోతుంది అని కొంచెం బాధపడతా తప్పితే, ఆయన లేదు సినిమా బాగా రావాలి, నీ ఎంతంటే అంత ఖర్చు పెట్టి సినిమా చేయి, లేదంటే ఇంకో ప్రొడ్యూసర్ అయితే కచ్చికిస్తాను వెళ్తానంటే వైజాగ్ వెళ్ళమనేవారు. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అది నాకే తెలుస్తుంది. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ ఐ ఫెల్ట్ అండ్ ఆల్ దాట్. బట్ సినిమా విషయంలో నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలా నా మిగతా సినిమాల్లో నేను చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను, బట్ ఈ సినిమా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. కజకిస్తాన్ వెళ్ళటం అవసరమా అని ఎవరన్నా అడుగుతారు, బట్ నాకు అవసరం అనిపించింది. అందుకని అంత అంత రిస్క్ చేసి వెళ్ళాం. ఇట్స్ వెరీ రిస్కీ జర్నీ కజకిస్తాన్ వెళ్ళి సాంగ్స్ చేసి రావటం, బికాజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఇంకా అండ్ ఫుడ్ స్టేయింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ అని కాదండి, ఇట్స్ డైరెక్షన్ ఈజ్ మై హాబీ. అన్ని విషయాలు పూర్తిగా నా గ్రిప్లో ఉంటాయి, చేయగలను నేను అని అనుకుంటేనే నేను సినిమా తీయటానికి సిద్ధపడతాను. ఏదో ఒక సినిమా స్టార్ట్ చేసేసి మళ్ళీ ప్రాబ్లం అయిందని ఆపేసి, లేదు ఏదో ఇంకో రకంగా కాంప్రమైజ్ అయ్యి తీసేసి, అలా చేయటం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఎక్కువ గ్యాప్ తీసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా కథ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. చాలా కథలు అనుకున్న తర్వాత ఒక 10-15 కథలు అనుకొని ఆలోచించుకున్నాక నచ్చక పక్కన పడేసి ఫైనల్గా వైశాఖం నచ్చాక స్టార్ట్ చేశాను.